ఎలా అనిపించింది సలా ట్రైలర్? ట్రైలర్ అరాచకం ఉంది అన్న. నిజంగా చెప్తా 1000 BC మనకు చెంగిస్ ఖాన్ మాత్రమే క్రూరుడు అని తెలుసు. దానికంటే ముందు కూడా ఒక తెగ ఉంది అని అంటే ఇంకా ఏ లెవెల్లో ఆయన ఏమంటారు దాన్ని రీసెర్చ్ చేసి రాశాడు అనేటువంటి కథ చూసావా? 1000 BC బ్యాక్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రెజెంట్కి వచ్చేస్తుంది, ప్రెజెంట్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది. ఒకటేసారి మూడు చూపించేస్తాడు. నాకు తెలిసి ఎవరైనా కంపారిజన్ చేసే డంకీ అది ఇది అంటే డంకీ డంకీ కథనే ఇది, ఇదే కథనే. సూపర్ కమర్షియల్ మూవీ ఇది. వంద నారిని అంతే ఇంకా కాపాడేవాడు ఎవడు కావాలా అంటే బాక్స్ ఆఫీస్ ని కాపాడేవాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని కాపాడేవాడు ఎవడా అంటే నాకు తెలిసి ఇంకా ప్రభాసే. సో ఇంకో విషయం ఆయన ఏమంటారు అంటే ఇంత మందిని తీసుకొస్తున్నావు నువ్వు ఏం ప్లాన్ అంటే, అంటే మన మాటలో చెప్పాలంటే ఎన్ని థియేటర్లు విడుదల చేస్తున్నావు సలార్ అని అర్థం అంది. ఫస్ట్ ఇద్దరు ఇద్దరు పిల్లలతో డైలాగులు చెప్పి చూసినావా? లీడరు హిందీ ఉర్దూలో ఉర్దూలో సలార్ అంటే లీడర్ అని అర్థం అది. దాన్ని లీడర్ అని అంటారు. సో నాకు తెలిసి బుర్జ్ ఖలీఫా పైన ఈ సలార్ వేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, వేయాలి అని అంటాను నేను. ఎందుకంటే ఉర్దూ టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా మీరేం టికెట్ చేయొద్దు. ఎవడే కానీ నేను చూసినాను, రివ్యూ ముందే చూసినాను. దాని ఏమంటారు టీవీ షో అది అంటే ఏది నమ్మొద్దు. వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆరోగ్యం చూడండి. జగపతి గారు లుక్ ఎలా అనిపించింది? జగపతి గారు లుక్ నార్మల్ లుక్ ఉంది. జగపతి పృథ్వీరాజు పృథ్వీరాజు లుక్ బాగుంది కానీ జగపతి బాబు నార్మల్ ఉంది. ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది? ప్రభాస్ ఎంట్రీ హలాదియా కంట్రీ. నమస్తే అన్న. ప్రభాస్ ఎంట్రీ హిల్ జాయి కంట్రీ బాక్స్ ఆఫీస్ ఎంట్రీ. ఓకేనా? ఓకే రైట్.